జుట్టుకి పెరుగు అప్లై చేస్తున్నారా? అయితే ఇవి తెలుసుకోండి, అన్ని రకాల పొట్ట సమస్యలకు పెరుగు చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. అలాగే దీన్ని రకరకాల వంటల్లో కూడా ఉపయోగిస్తారు. కానీ పెరుగులో చర్మానికి జుట్టుకి ప్రయోజనం కలిగించే అనేక బెనిఫిట్స్ దాగున్నాయి. పెరుగు తినడం వల్ల జీర్ణ సంబంధమైన సమస్యలు నివారించడానికి సహాయపడుతుంది. అలాగే పెరుగులో మంచి బ్యాక్టీరియా కూడా ఉంటుంది, కాబట్టి పెరుగు తినడం చాలా అవసరం. చర్మానికి మాయిశ్చరైజర్ ను అందిస్తుంది, నిగారింపును ఇస్తుంది, కాబట్టి ఎలాంటి కెమికల్స్ లేకుండా పెరుగుతో గ్లోయింగ్ స్కిన్ పొందొచ్చు. ఇప్పుడు జుట్టుకు పెరుగును అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను చూద్దాం. మొదటగా నేచురల్ కండిషనర్ గా వర్క్ చేస్తుంది. జుట్టుకు పెరుగు అప్లై చేసి షవర్ క్యాప్ పెట్టుకోవాలి. 30 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. ఒకవేళ మీరు మీ జుట్టు స్మూత్ అండ్ సాఫ్ట్ గా ఉండాలనుకుంటే పెరుగులో కొద్దిగా తేనె కలిపి జుట్టుకి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే మీ జుట్టు చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ గా మారుతుంది. పెరుగులో మీగడ కలిపి జుట్టుకి అప్లై చేస్తే జుట్టుకి మంచి షైనింగ్ వస్తుంది. అరగంట తర్వాత జుట్టును శుభ్రం చేసుకోవాలి. పెరుగుతో ఎలాంటి మాస్క్ అయినా వారానికి 2 సార్లు అప్లై చేస్తే జుట్టు స్ట్రాంగ్ గా మారుతుంది. అలాగే స్ప్లిట్ ఎండ్స్ రాకుండా ఉంటాయి. పెరుగులో నిమ్మరసం కలిపి స్కాల్ప్ కు పట్టించి శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ ను వారానికి 2 సార్లు అప్లై చేస్తే మంచిది. కొన్ని కరివేపాకులను మిక్సీలో పట్టి పెరుగులో కలిపి జుట్టుకు పట్టిస్తే జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కొద్దిగా పెరుగు తీసుకుని కొబ్బరి నూనె మందార మాకులతో కలిపి పేస్ట్ చేసుకుని జుట్టుకు పట్టించాలి. ముఖ్యంగా స్కాల్ప్ కు పట్టించాలి. గంట లేదా 2 గంటల తర్వాత శుభ్రం చేసుకుంటే జుట్టు వేగంగా పెరుగుతుంది.